Hi friends, welcome back to my channel. Friends, iroju nenu unde illu ne mattanu chupisthanu endukante chaala mandi anukuntunnaru nenu edho double unnu vaanni lak inkedo ani endukante chaala mandi nenu naaku phone chesi double adutunnaru dani kosam clarity anedi iddamu nenu unde illu enti nenu unde place enti annadi kuda okasari chupisthanu okasari chusi daiyachesi ardham chesukondi nenu etuvanti position lo undi ilanti videos chestunnanu కొంతమంది ప్రూఫ్లు పెట్టు ప్రూఫ్లు పెట్టు అంటున్నారు ఆ ప్రూఫ్లలో కూడా మీకు ఆ ప్రూఫ్ కూడా మీకు ఈ వీడియోలో దొరికిందని అయితే అనుకుంటున్నాను దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ 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 హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక రెండు పోర్షన్లో ఇల్లు అన్నమాట ఇది వేరే వాళ్ళ పోర్షన్ ఇది మన పోర్షన్ ఇట్లా మొత్తం మీద అయితే రెండే గదులు ఉంటాయి అదొక గది ఇదొక గది లైట్ వద్దాం ఇది మా టీవీ ఈ టీవీ పని కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వస్తుంది ఇది ఒక ల్యాండ్ ఫోన్ ఇది అయితే ఎప్పుడో బిస్కెట్ అయిపోయింది ఇది మా పిల్లలది దీన్ని ఒక రేంజ్లో ఆడేసుకున్నారు దీన్ని ఇంకా అది మా బీరువా ఒకటే మంచం ఉంటుంది అనమాట ఇదే మా బెడ్రూము ఒకళ్ళు పైన పడుకుంటే మిగిలిన ముగ్గురు కింద పడుకోవాలన్నమాట ఒక ఇది రీసెంట్గానే తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇక మేము బట్టలు పెట్టుకున్న సెల్ఫ్ ఇదే బెడ్రూము ఇదే హాల్ అన్నీ ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే ఏం లేదు కొంచెం దేవుడి ఫోటోలు ఉంటాయి మన ఇంట్లో ఎక్కువ కాస్త అమ్మవారి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో మనకు కాస్త దేవుడు భక్తి ఎక్కువ కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట అది సోనీ 50 inches టీవీ బట్ కాకపోతే ఏంటంటే అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా దాని మీద కూడా డిస్ప్లే మీద లైన్స్ వచ్చేసాయి ఇదే మా కిచెన్ ఇదే మా కిచెను బాగోదు అసలు ఇల్లేదు ఏమాత్రం బాగోదు ఇదే మా కిచెను ప్లస్ నా స్టూడియో ఇక్కడే వంట సామాన్లు ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట ఓ మూలకైతే నేను మన స్టూడియో సెటప్ అయితే పెట్టుకున్నాను మీరు చూడొచ్చు కదా మీరు చూస్తున్న వీడియోలో మీకు కనిపించేది ఇదే నేను బ్యాక్గ్రౌండ్ అంతా తీసేది ఈ క్లాత్ యూస్ చేసి చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి నా ట్రైపాడ్ ఇది చాలా కాలం క్రితం కొన్నాను ఇది అమెజాన్లో 1550 రూపాయలు ఏం పడింది తర్వాత ఈ మధ్య రీసెంట్గా లైటింగ్ బాగాలేదని చెప్పేసి ఈ రెండు హైఫైన్ స్టూడియో లైట్ బాక్సెస్ అనేవి తీసుకున్నాను ఇది దాదాపు 10,000 రూపాయలు అయితే పడ్డాయి ఇది ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు 10,300 వస్తే వాటితో తీసుకున్నాను ఇవి రెండు అండ్ ఇక్కడ ఇంకో చూడొచ్చు ఇంకో రింగ్ లైట్ అనేది ఒకటి ఉంటుంది ఇదిగోండి ఇదే రింగ్ లైట్ ఈ రింగ్ లైట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను వాడేది ఇదే లైట్ వాడుతున్నాను కాకపోతే ఈ సాఫ్ట్ బాక్సెస్ తీసుకున్న తర్వాత ఈ రింగ్ లైట్ అయితే వాడలేదు అండ్ ఇవిడే మా అమ్మగారు చనిపోయారు ఇప్పుడు నెక్స్ట్ ఇక ఇక్కడే దేవుడి గది కూడా ఉంటుంది అన్నమాట ఇది మన స్టూడియో సెటప్ అంటే ఐ మీన్ ఇక్కడ నా డెస్క్ ప్లస్ ఇక్కడే మళ్ళీ దేవుడి గది ఇక్కడ అంతా వంట సామాగ్రి మొత్తం ఇక్కడే మొత్తం రెండు గదులు అన్నమాట మా ఇల్లు ఇక్కడ నా డెస్క్లో ఏమని చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా మ్యాక్బుక్ ఎయిర్ ఈ 2015 మోడల్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను ఇది ఇది మంచి వీడియో ఎడిటింగ్కి అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది వీడియో దీంట్లో వీడియో సెట్టింగ్ చేస్తే తొందరగా అయిపోతుంది ప్లస్ ఏంటంటే మనకి ఆ ఎన్కోడింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఈ మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నాను ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్న కొత్తది అయితే ఏం కాదు దానికి ఎక్స్టెన్షన్ కీబోర్డు ప్లస్ ఒక మౌస్ వైర్లెస్ మౌస్ అన్నమాట ఈ రెండు అయితే తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కింద సిపియు కనిపిస్తుంది కదా ఇది లెనోవో థింక్ ప్యాడ్ సిరీస్ అనమాట సారీ థింక్ సెంటర్ సిరీస్ అది వచ్చేసరికి 16 GB ఆఫ్ ర్యామ్ ఒక 1.5 TB హార్డ్ డిస్క్ 256 GB దీంతో ఉంది ఎస్ఎస్డీతో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది మన మెయిన్ మానిటర్ ఇది బెన్క్యూ వాళ్ళది 27 inches మానిటర్ ఇది మ్యాక్సిమం దీంట్లో ఫోటోషాపు ఏదైతే థంబ్నైల్స్ దీంట్లో చేస్తాను ఇది వచ్చేసరికి సెకండరీ మానిటరు మనం దీంట్లో ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇదిగోండి ఇలా మూవ్ చేసుకోవచ్చు ఇలా ఇలా డ్రాగ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు ఏంటంటే ఎప్పుడైనా సరే మనం
ఇది చేస్తుంటాం కదా, ఏది మన లైవ్ ఇచ్చినప్పుడు ఈ దీంట్లో ఓబిఎస్ సాఫ్ట్వేర్, ఈ మానిటర్లో ఓబిఎస్ సాఫ్ట్వేర్ రన్ చేసి ఈ మానిటర్ని స్ట్రీమింగ్ అప్లై చేస్తాను అన్నమాట. అలా మీకు స్ట్రీమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ఒక హోమ్ థియేటర్, ఇది చాలా చాలా చిన్నది హోమ్ థియేటర్ కూడా, 2.1 చూస్తే F&D వాళ్ళకి సంబంధించింది హోమ్ థియేటర్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇక ఇదైతే మనకి ఎప్పుడు ఉండే దుకాణమే, మెడికల్ షాప్ లేని దుకాణం, మెడికల్ షాప్ లేని ఇల్లు ఉండదు ఏమో మేబీ మన ఇంట్లో కూడా అలాగే. నెక్స్ట్ ఇది నా సెకండరీ మొబైల్. మనం ఏదైతే కాల్స్ చేస్తామో ఆ కాల్స్ అన్నీ కూడా ఎవరైతే మన యూట్యూబ్లో నెంబర్ ఇచ్చామో దానికి వచ్చే కాల్స్ అన్నీ కూడా దీనికే వస్తాయి. ఇది ఇంకా వచ్చేసరికి ఇది ఒక హైచార్ 6 AM అని చెప్పేసి, ఇది ఒక 6 ఫోన్స్ కానీ 6 ఐటమ్స్కి ఒక్కసారి టైం చార్జ్ చేసుకోవచ్చు. ఇది నాది మొబైల్ షాప్లో అనమాట. యాక్చువల్లీ మనకి మొబైల్ షాప్ అనేది తీసేసాం కాబట్టి చాలా సామాన్ అనేది అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇక ఇవంతా డస్క్ చెత్త చెదారం మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇది మన ఓవరాల్గా ఈ 2 గదులకు మేము చెల్లించే రుసుము వచ్చేసరికి 4,500 రూపాయలు రెంట్ అయితే పే చేస్తున్నాం అనమాట. 4,500 రూపాయలు రెంట్. ఇటువంటి టైంలో నేను పెద్ద ఇల్లు తీసుకున్న పొజిషన్ కానీ లేదు, మనకున్నదే చాలా చాలా చిన్న ఇది కాబట్టి నేను చాలా చిన్నది చేస్తున్నా. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా ప్లస్ ఇంకా బాత్రూము. మా ఇంట్లో ఫ్రిడ్జ్లు అలాంటివి ఏం లేవు, వాషింగ్ మిషన్ అలాంటివి ఏం లేవు. చాలా 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ కూడా కాదు చాలా లోయర్ ఫ్యామిలీ. ఉన్న వచ్చిన డబ్బులు యూట్యూబ్ మీదే పెట్టుకుంటూ యూట్యూబ్లో రన్ చేసుకుంటూ కొంచెం స్కిల్స్ని పెంచుకుందాము, ఇంకా జనాలకు దగ్గర పోదామనే ఆశ తప్ప దీంట్లో ఇంకేదో ఇంకేదో కాదు. దయచేసి అర్థం చేసుకొని కాస్త ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, అంతే అంతకుమించి వేరేది ఏం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్ అండి అందరికీ, జై జై శ్రీరామ్.